ఈరోజు నిండు పౌర్ణమి మీకు ఒక ఇంపార్టెంట్ అయిన ఒక మెసేజ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మెసేజ్ వచ్చేసి మెడిటేషన్లో ఉపయోగిస్తారు. ఇది ఎంతో పవర్ఫుల్ మెడిటేషన్. అది నిండు పౌర్ణమి రోజే చేయాలి. ఈ మెడిటేషన్ వల్ల చేస్తే మనకి ఇంట్లో ఉన్న మనకు ఏవైతే మన మనసులో బాధిస్తున్నాయో కొన్ని వాటికి ఆన్సర్ దొరకక మనము వెతుకుతూ ఉంటాము, ఎక్కడెక్కడో పోతాము. ఎక్కడ పోకుండా మన దగ్గరికే ఆన్సర్ మనకే దొరికేటట్టు, మన మనసులోనే దొరికేటట్టు ఒక రెమెడీ అన్నమాట. ఇది సూపర్ 200% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది నిండు పౌర్ణమి రోజు మీకు ఇది చేసి చెప్తున్నాను. కొన్ని కొన్ని మనకు విశ్వమాత అందిస్తున్న ఈ మెడిటేషన్లో కొన్ని గురువులు చెప్పినాయి అన్నమాట. ఈ మెడిటేషన్ ఇది ఫస్ట్ నేను ఈ వాటర్ అనేది ఏ విధంగా వాడాలి, ఏ విధంగా మనం యూజ్ చేసి వాడితే మనకు డిప్రెషన్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు మీ ఇంట్లో ఎవరికి తగ్గకుండా ఊకే ప్రతిసారి ఎన్నో మందుల ఖర్చులయ్యి తగ్గకుండా కొన్ని చాలా కొంతమంది అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి ఇది అమృత వాటర్ అన్నమాట. ఇది వాటర్ ఏం వాటర్ అనేది ఇప్పుడు చెప్తాను మీకు. మీరు పౌర్ణమి నిండు పౌర్ణమి రోజు ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్ అనేది దైవం సంబంధించింది, మనస్కారకు అంటే చంద్రుడికి సంబంధం అన్నమాట, పూర్ణచంద్రుడికి. ఈ రెమెడీ చేస్తే చాలా పవర్ఫుల్. మీ ఇంట్లో మనసు బాగలేకున్నా, కుట్టాటలైనా, వాళ్ళకి మనశ్శాంతి కలగడానికి, అనారోగ్య సమస్యలు ఏమున్నా దూరమైపోతాయి. వాటి కోసం ఇది చాలా అయితే ఈ గాజు గ్లాస్ అనేది మీరు ఏదైనా తీసుకోండి. గాజు గ్లాసు నార్మల్ ఒక వాటర్ 1 రూపీ కాయిన్, వీటితోనే మీ సమస్యలు అయితే 100% మీకు సాల్వ్ అవుతాయి. మీరు చేయి చూడండి. ఈ విధంగా మీరు చేస్తూనే ఉండాలి. ఒక్కసారి కాదు, మీరు నమ్మకంతో చేయాలి అంతే. ఇది విశ్వంకి సంబంధించింది, ప్రకృతి మాత అందించిన ప్రత్యక్షమైన పని. ఇది ఎక్కువ ఖర్చు ఏముండదు. మన ఇంట్లో ఉన్న వాటితో మన మైండ్ తెలివి ఉపయోగించాలి కానీ ఎన్నో ఋషులు మనకు చెప్పిండ్రు. దాంట్లో ఇది ఒక రెమెడీ. ఇది గాజు గ్లాసు. ఇది నెయ్యి, ఇది తేనెకు సంబంధించిన గాజు గ్లాస్. ఇది నేను నీట్గా కడిగి పెట్టుకొని దీంట్లో మంచి వాటరు నిండు బిందెల వాటర్ తీసుకున్నా. ఇది చూడండి, ఇవి నిండు బిందెల నీళ్ళు, ఇవి వాటర్. ఇది దీంట్లో మనం ఏం లేదు, 1 రూపీ కాయిన్ వేయాలి. 1 రూపీ అంటే చందమామకు సంబంధించింది. 1 రూపీ రౌండ్గా ఉండేదాన్ని, ఒక 1 రూపీ చంద్రబింబము చందమామకు సంబంధించింది. గాజు వాటర్ అనేది చలవదనం, శివుడికి సంబంధించింది. లక్ష్మి, చంద్రుడు, శివుడు, ఈ 3 అనుగ్రహం అన్నమాట. ఇది గాజు గ్లాసులనే ఉపయోగించాలి, వేరే వేట్లా చేయొద్దు. ఇది చాలా ఎంతో పవర్ఫుల్ మీకు చెప్తున్నాను. దీంట్లో 1 రూపీ కాయిన్ వేసి పెట్టాలి. ఈ 1 రూపీ కాయిన్ వేసి పెట్టేసి మీకు చందమామ ఎక్కడ కనిపిస్తాడు, పూర్ణచంద్రుడు, మీకు ఈ పూర్ణచంద్రుడి దగ్గర బయట కిరణాలు పడాలి. ఈ వాటర్ మీద చంద్రుడి కిరణాలు పడాలి. అది కూడా ఈ గోడ లోపటికి ఉండడము కాదు, ఓపెన్గా ఉండాలి. పైన టెర్రస్ మీద ఏమీ అడ్డు ఉండొద్దు చంద్రుడికి. ఇంటి లోపట బాల్కన్ ఉంటే బాల్కన్ లోపట పెట్టుకొని అట్లా పనికి రాదు, పని చెయ్యదు. ముందే చెప్తున్నాను మీకు. ఈ గాజు గ్లాసు 1 రూపీ మంచి నీళ్ళు, నిండు బిందెల నీళ్ళు, మంచి గాజు గ్లాస్ నీటి కడిగి దాంట్లో నిండుగా పోసుకోవాలి. ఫుల్గా నీళ్ళు దాంట్లో 1 రూపీ ఒక కాయిన్. లక్ష్మీమాత నీళ్ళకించి వచ్చింది కాబట్టి నీళ్ళు, గంగామాత, ఇవన్నీ రకాలు ఉన్నాయి. దీంట్లో మీరు ఏం చేయాలంటే బయట ఓపెన్ ప్లేస్ చంద్రకిరణాలు పూర్ణచంద్రుడు ఏ ప్రతి ఒక్క పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈరోజు చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఈ రెమెడీ చెప్తున్నా, పనిచేస్తుంది మీకు కూడా ఈ రెమెడీ అనేది. ఇది
మనకు సంబంధించింది, మెడిటేషన్ ధ్యానంకి సంబంధించిన రెమెడీది. ఇది పూజకు కూడా పనికిస్తుంది. ఈ వాటర్ తీసుకెళ్ళేసి కిరణాలు ఎక్కడైతే పడి ఉంటాయో ఆ కిరణాల కాడ పోయి ఈ నీళ్ళ పైన కిరణాలు పడాలి. ఈ గాజు గ్లాసులో మొత్తం అబ్జర్వేషన్ అయిపోతాయి ఆ కిరణాలు. అంత పవర్ ఉన్న కిరణాలు మొత్తం రాత్రి మొత్తము ఇట్లా మూత మాత్రం పెట్టొద్దు. ఈ మూత ఇలా మూసి పెట్టొద్దు, బయట తీసి పెట్టాలి. మరీ చెప్తున్నా, దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది అనే మైండ్ సెట్ తీసేసేయండి. మంచి నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టేసి మూత లేకుండా మూత తీసి ఇదే ఓపెన్గానే పెట్టాలి. చంద్రకిరణాలు పడాలి. ఈ బాల్కన్ లోపల కూడా రావద్దు. మొత్తం బయటనే పెట్టాలి. మొత్తం బయట అంటే బయటనే పెట్టాలి చంద్రకిరణాలు పడేటట్టు. నేను లాస్ట్గా మీకు చూపిస్తాను ఎట్లా పెట్టాలనేది. కిరణాలు పడిన తర్వాత ఫుల్గా నైట్ మొత్తము పూర్ణచంద్ర అంటే పౌర్ణమి ఏ రోజు ఉంటుంది నిండు పౌర్ణమి రోజే పెట్టాలి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి. ఇది తీసుకెళ్ళి కిరణాలు వెనక తెల్లారి అంటే మార్నింగ్ అయిపోయినాక వెంటనే వెళ్ళేసి పోయి ఆ గాజు గ్లాసుని తీసుకొచ్చేసి అప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టి పెట్టుకుంటే ఆ కిరణాలు ఆ పవరు చంద్రకిరణాలు అన్నీ ఈ వాటర్లో చేరి ఇది లక్ష్మీ స్వరూపము. గంగామాత, చంద్రుడు, శివుడు, లక్ష్మి ఇవన్నీ కలిసిన ఈ పవర్ఫుల్ బాటల్ తయారవుతుంది. దీంట్లో నీళ్ళు ఉంటాయి, లక్ష్మీదేవత కూడా ఉండి ఉంటుంది కాబట్టి కాయిన్ అనేది లక్ష్మి కదా. ఇట్లా మూత పెట్టి మీకు ఎక్కడన్నా దూరము పూజ ప్లేస్లో అయినా మంచి శుభ్రమైన ప్లేస్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు రోజు ఏం చేయాలి అంటే దీంట్లో కొంచెం వాటర్ తీసి చిన్న ఆఫ్, మీకు ఇష్టం పెద్ద గాజు గ్లాస్ కూడా పెట్టవచ్చు మీ ఇష్టం, ఎట్లనన్నా ఎట్లా వీలైతే అట్లా. ఇంట్లోకించి కొన్ని నీళ్లు తీసి మీరు తాగే వాటిలల్లో మీరు వాటర్ ఏవైతే తాగుతారు కదా, బిందెలైనా కుండలైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అందరు తాగే వాటర్ బాటిల్స్లో, దాంట్లో కొన్ని నీళ్లు పోసేయండి ఒక హాఫ్ దీంట్లోకించి. ఈ గాజు గ్లాస్ ఎప్పుడు ఖాళీ చేయొద్దు. ఈ నీళ్లు పోసినాక ఈ నీళ్ళని ఎంతైతే నీళ్లు తీసేసిరో మళ్ళీ అంత నిండుగా పెట్టండి. పెట్టి మూత పెట్టాలి. ఎందుకంటే ఎంతో శక్తి కిరణాలు పడినా ఈ వాటర్ అనేది చాలా అమృతంలాగా వాడుకోవాలి. ఎవరికైనా బాగలేనప్పుడు కూడా ఈ వాటర్ ఇస్తే వాళ్ళకు శుద్ధి అవుతుంది. మన చక్రస్ అనేటిది మన ఒంట్లో ఉండే ప్రతి ఒక్కటి కనపడని ఏవైతే ఉంటాయో, గాలికి సంబంధించింది, మన ఆరోగ్యం సంబంధించింది, ప్రతిదీ మన మైండ్ సెట్ వేరుల మీద దుష్టిగా ఆలోచించకుండా ప్రతి ఒక్కటి క్లీన్ అవుతుంది. ఈ వాటరు ఒక్క గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ వాటర్ కలుపుకొని తాగాలి. అట్లా తాగితే ఎంత పవర్ అంటే అంత పవర్. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. తర్వాత ఈ నీళ్ళని మన మళ్ళీ పౌర్ణమి రోజు వరకు కూడా మీరు అట్లా వాడుకోవచ్చు. మళ్ళీ ఇదే విధంగా పెట్టవచ్చు. కొన్ని నీళ్ళు మిగిలించాలి, పూర్తిగా ఖాళీ చేయొద్దు. బాటల్ కూడా పవర్ వస్తుంది కాబట్టి కొన్ని నీళ్ళు మిగిలించాలి. మళ్ళీ ఇంట్లో వాడుకుంటూ చేసుకుంటూ ఎవరికైనా కూడా ఇట్లా కొనుక్కొని ఇవ్వచ్చు. ఇది చాలా చాలా పవరు. నేను ఒకటి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంది, ఈ వాటర్ మీరు టెర్రస్ మీద పోయి మంచి శుభ్రమైన ప్లేస్లో కింద కూర్చోడానికి ఒక టవల్ వేసుకొని ఈ వాటర్ బాటిల్ ముంగడ పెట్టుకొని ఈ సీసా మూత ఓపెన్ పెట్టిన తర్వాత మీరు ఒక ధ్యానం చేయాలి. మంచి ఫ్రెష్గా స్నానం గినం అంతా రెడీ అయి ఉంటారు కదా, ఎప్పటికీ మార్నింగే క్లీన్ అయి ఉంటారు కాబట్టి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకొని, ఈవినింగ్ లేదు మార్నింగ్ చేసుకుంటా అంటే మీ కాలు చేతులు ముఖం కడుక్కొని శివుడికి ఒక దీపం వెలిగించేసి నైట్ చెయ్యండి. మీరు ఇది 10 నైట్ 8-6-10 లోపల ఎప్పుడన్నా చేయొచ్చు. 11 కూడా చేయొచ్చు, 12 లోపల కూడా చేయం కాదు ఎందుకంటే పౌర్ణమి కదా. మొత్తము 12 లోపల ఎప్పుడైనా చేయొచ్చు. మీరు కూర్చొని మీకు ఎట్లా వీలైతే అట్లా పద్మహాసనంలో కూర్చొని చకలముకలు పెట్టుకోవాలి. మంచిగా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయాలి. చేతులు అనేటివి మీ
నేను పద్మాసనంలో కాళ్ళ మీద పెట్టుకొని ఒక 11 సార్లు బ్రీతింగ్ చేయాలి, 11 సార్లు బ్రీత్అవుట్ చేయాలి. అంటే 11 పీల్చుకొని వదలడం అనేది 11 సార్లు చేసి ఒక్క 10 మినిట్స్ మీరు చెడు అన్ని కళ్ళు మూసుకొని ప్రశాంతత ఉండి చెడు మీ దాంట్లో ఏవైతున్నాయో మీ శ్వాసధార బయటికి వెళ్ళగొట్టేసేయాలి. మంచి ఏదని అనేది మీరు అనుకుంటారు, ఏమన్నా అనుకుంటారు కదా, అవి మీ లోపలికి తీసుకోవాలి. చెడు అంతా బయటికి తీయాలి, బాధ గీద అంతా మంచి అన్ని ఆలోచన చేసుకుంటూ లోపలికి తీయాలి. ఈ విధంగా చేసి ఒక 10 నిమిషాలు చేసిన పౌర్ణమి రోజు ఎంతో శక్తివంతము, ప్రశాంతత, మీరు అనుకున్న పనులు సంకల్పాలు కూడా నెరవేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇవి ఈ గాజు గ్లాసు ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను. చూడండి, చందమామ బయట ఉంటాడు కదా, మనము ఇట్లా కింద ఈ బాటల్ ఉంటుంది కదా, ఈ బాటల్ అనేది ఇట్లా చంద్రకిరణాలు పడాలి. ఇట్లా చూడండి, చంద్రకిరణాలు ఈ విధంగా పడాలి. అంటే ఓపెన్గా పెట్టేయాలి, ఎక్కడన్నా పైన పెట్టేసి కొంచెం ఓపెన్ పెట్టేసి మూత పడేటట్టు పెట్టేసేయాలి. ఎవ్వరు ఏం చేయగల ఈ విధంగా చేయాలి పవర్గా. ఓకేనా? ఓకే. ఎంతో శక్తివంతమైన ఈ రెమెడీ అనేది, ఇది దైవం అందించిన, మెడిటేషన్ అందించిన, పతాంజలి మహర్షి అందించిన ఈ సందేశాన్ని మీ దగ్గర తీసుకొచ్చిన మీరు కూడా విధంగా చేసుకోండి. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ నీళ్ళతోని దూరం చేసుకోండి, అమృతము. ఎందుకంటే నవగ్రహాలతో పాటు పూర్ణచంద్రుడి ఆశీర్వాదము ఆ నీళ్ళల్లో ఎంత శక్తివంతంగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా చాలా సీక్రెట్ అనేది, ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలని నేను కోరుకుంటూ ఈ రెమెడీ మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఇది నేను కూడా ఒకప్పుడు చేసిన, నాకు వర్కౌట్ అయింది. ఎటువంటి జబ్బు అయినా కానీ ఈ నీళ్ళతో పోతుంది. అంత పవిత్రమైన అమృత జలం తయారవుతుంది. ఎందుకంటే మనకు అమృత జలం అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది అమృతం వాటర్ అంటారు తెలుసా, ఎందుకంటే ప్రకృతి మొత్తం కిరణాలు ఆ నీళ్ళల్లో గాజు గ్లాసులలో పడి అది ఎంతో శుద్ధి అవుతుంది. మీరు 1 రూపీ అందులోనే పెట్టాలా అని అనుకుంటారు కదా, ఆ 1 రూపీ మెల్లగా ఒక స్పూన్తోని బయటికి తీసి ఆ 1 రూపీకి కూడా ఎంతో శక్తి వచ్చేస్తుంది. మనకు డబ్బు లేని సమస్యలు ఉన్నప్పుడు ఈ 1 రూపీని మన పర్సులో కానీ బీరువలో కానీ పెట్టు, మనం డబ్బు దాచే చోట పెట్టుకోవాలి. ఎందుకంటే నవగ్రహాలు, ప్రకృతి మాత, పూర్ణచంద్రుడి ఆశీర్వాదము, లక్ష్మి ఆ కాయిన్, 1 రూపీ కాయిన్కి పవర్ వచ్చేస్తుంది. అది అక్షయ పాత్రగా నిలుస్తుంది. ఆ విధంగా పర్సులో పెట్టేసుకొని ఈ నీళ్ళల్లో మీరు ఎన్ని నీళ్ళు ఇస్తే అని కలుపుకుంటూ ఇట్లా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ దాన్ని మీరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పూర్తి వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఎక్కడి నుంచో జరిగింది కాదు, ఇది చాలా చాలా మంచి రెమెడీ. ఇది నేనైతే వాడినా నాకైతే ఇప్పటికీ ఏం ప్రాబ్లమ్స్ కాలేదు. మీకు కూడా షేర్ చేస్తున్నాను. నా ఛానలే పూజా సంకల్ప దర్శనం. ఇట్లాంటి సంకల్పాలు మీ దగ్గర తేవాలని నేను ఎన్నో రకాల మీకు తీసుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.